ఇక ఒడిదుడుకుల మార్కెట్ లో ఎలాంటి స్ట్రాటజీని అవలంబించాలి, మీడియం టర్మ్ లో ఏ సెక్టర్స్ లో ర్యాలీ ఉండొచ్చు అన్న అంశంపై వెల్త్ స్మిత్ సెక్యూరిటీస్ ఈక్విటీ స్ట్రాటజీస్ క్రాంతి బతిని విశ్లేషణను ఇప్పుడు చూద్దాం. ఇండియన్ మార్కెట్ లో ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ యొక్క కొనుగోళ్ల పరంపర అనేది కొనసాగుతూ ఉంటాం మనం చూస్తున్నాం. డిసెంబర్ మొదటి వారంలో కూడా ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ నెట్ బయర్స్ కింద ఉండటంతో ప్రస్తుతం మార్కెట్స్ ఒక ఆల్ టైమ్ హై లెవెల్లో ట్రేడ్ అవ్వడం మనం చూస్తున్నాం. సెన్సెక్స్ 45,000 లెవెల్ దగ్గర, నిఫ్టీ 13,260 లెవెల్స్ దగ్గర, అన్ని రెసిస్టెన్స్ లెవెల్స్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని బ్రేక్ చేస్తూ మార్కెట్స్ ఒక ఆల్ టైమ్ హై లెవెల్లోకి రావడం మనం అబ్జర్వ్ చేస్తున్నాం. రానున్న రోజుల్లో కూడా, నెక్స్ట్ వీక్లో కూడా ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ కనుక నెట్ బయర్స్ కింద ఉన్నట్లయితే మార్కెట్స్ ఆల్ టైమ్ లెవెల్లో ట్రేడ్ అవడానికి అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. ప్రస్తుతం ఇన్వెస్టర్స్ స్టాక్ స్పెసిఫిక్ మూమెంటు, స్టాక్ స్పెసిఫిక్ యాక్షన్స్తో మార్కెట్లో ఉండటానికి ప్రయత్నించండి. ఏదైతే స్టాక్స్ ఈ మార్కెట్ ర్యాలీలో పార్టిసిపేట్ చేయలేదో, వాల్యుయేషన్స్ తక్కువగా ఉన్నాయో అటువంటి స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసినట్లయితే మార్కెట్లో ఎటువంటి కన్సాలిడేషన్ కానీ కరెక్షన్ కానీ వచ్చినట్లయితే మీ పోర్ట్ఫోలియో మీద, మీ స్టాక్స్ మీద అంత నెగిటివ్ ఇంపాక్ట్ పడకుండా ఉండటానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. శుక్రవారం రోజు రిజర్వ్ బ్యాంక్ ప్రకటించినటువంటి ఆర్బీఐ మానిటరీ పాలసీలో కీ మానిటరీ పారామీటర్స్లో స్టేటస్ కో మెయింటైన్ చేస్తూ అవసరమైతే మార్కెట్స్కి ఏదైతే లిక్విడిటీ కావాలో ఆ లిక్విడిటీ మెజర్స్ అన్నింటినీ క్యాలిబ్రేటెడ్ వేలో మార్కెట్కి కావాల్సిన విధంగా రిజర్వ్ బ్యాంకు లిక్విడిటీ పంపించేయడానికి రెడీగా ఉన్నట్లు ప్రకటించడంతో మార్కెట్స్ ప్రస్తుతం ఆల్ టైమ్ హై లెవెల్లో ట్రేడ్ అవడానికి మానిటరీ పాలసీ నుంచి వచ్చినటువంటి ఈ కామెంట్స్ కూడా మార్కెట్స్ హై లెవెల్లో ఉండటానికి దోహదపడి ఈ మెజర్స్ మార్కెట్కి రానున్న రోజుల్లో కూడా ఒక ఇన్పుట్ మరియు ఒక సపోర్ట్ మెజర్స్ కింద ఉండటానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వచ్చేవారం మార్కెట్స్ ఏ రకంగా ఉండబోతున్నాయో మనం చూసినట్లయితే వచ్చేవారం కూడా ఈ ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ యొక్క కొనుగోళ్ల మద్దతు అనేది మార్కెట్కి లభించినట్లయితే మార్కెట్స్ ఇట్లనే అప్ ట్రెండ్లోనే ఉండటానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇన్వెస్టర్స్ స్టాక్ స్పెసిఫిక్గా ప్రస్తుతం బై చేయటం ఉంటాం మంచిది. అగ్రెసివ్ ట్రేడింగ్ బెట్స్ అనేది ప్రస్తుతం మార్కెట్లో అవాయిడ్ చేయడం మంచిది. ఎందుకంటే మార్కెట్లో ఎటువంటి కన్సాలిడేషన్ కానీ, అంతేకాకుండా ఎటువంటి కరెక్షన్ వచ్చినట్లయితే అన్ఎక్స్పెక్టెడ్గా ఎటువంటి జియో పొలిటికల్ ఎన్విరాన్మెంట్లో వచ్చే చేంజెస్ ద్వారా మార్కెట్లో ఏమైనా అన్ఫోర్సిన్ రిస్క్ కనుక ఉన్నట్లయితే ట్రేడింగ్ పొజిషన్ని స్ట్రిక్ట్ స్టాప్ లాసెస్ తీసుకుని మార్కెట్లో రిస్క్ని రిడ్యూస్ చేసుకోవండి. అంతేకాకుండా ప్రస్తుతం ఏ రంగాల్లో ఇన్వెస్టర్స్ ఇన్వెస్ట్ చేయాలో చూసినట్లయితే ప్రస్తుతం మార్కెట్లో ఇంట్రెస్ట్ రేట్స్ హోమ్ లోన్స్కి ఆల్ టైమ్ లో లెవెల్లో ఉంటాం మనం అబ్జర్వ్ చేస్తున్నాం. అంతేకాకుండా రియల్ ఎస్టేట్ సెక్టర్, ఎస్పెషల్లీ హౌసింగ్ సెక్టర్ కనుక చూస్తే లాస్ట్ 7-8 ఇయర్స్గా ఈ సెక్టర్ యొక్క పార్టిసిపేషన్ అనేది మార్కెట్లో నియర్లీ 0 లెవెల్లో ఉంటాం మనం అబ్జర్వ్ చేస్తున్నాం. అంతేకాకుండా నెగిటివ్ సెక్టర్ కింద ఉంటాం మనం అబ్జర్వ్ చేస్తున్నాం. ఏదైనా క్వాలిటీ రియల్ ఎస్టేట్ కంపెనీస్ కనుక మనం టాప్ క్లాస్ కంపెనీస్ని కనుక చూసినట్లయితే వాటి యొక్క వాల్యుయేషన్స్ కూడా చాలా అట్రాక్టివ్గా, ప్రస్తుత మార్కెట్ వాల్యుయేషన్ కంపేర్ చేస్తే అట్రాక్టివ్గా ఉంటాం మనం చూస్తున్నాం. సో ఇటువంటి స్టాక్స్లో ఏదైతే హౌసింగ్ రిలేటెడ్ రియల్ ఎస్టేట్ స్టాక్స్, అంతేకాకుండా ఏ కంపెనీ దగ్గర ఎక్కువ ల్యాండ్ బ్యాంక్ ఉందో ఆ కంపెనీస్ యొక్క వాల్యుయేషన్స్ కనుక తక్కువగా ఉన్నట్లయితే ఈ స్టాక్స్లో మార్జిన్ ఆఫ్ సేఫ్టీ ఎక్కువగా ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే మార్కెట్ రానున్న రోజుల్లో ఎకానమీ కనుక పాజిటివ్ టర్న్లోకి వచ్చినట్లయితే ఎకానమీలో చాలా హౌసింగ్ సెక్టర్కి డిమాండ్ రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ స్టాక్స్ యొక్క వాల్యుయేషన్స్ తక్కువగా ఉండటంతో హౌసింగ్స్ రంగ సెక్టర్స్లో మంచి హై క్వాలిటీ స్టాక్స్లో కనుక ఇన్వెస్ట్ చేసినట్లయితే ఇన్వెస్టర్స్కి రానున్న నెక్స్ట్ 2-3 ఇయర్స్ హొరైజన్లో మంచి రిటర్న్స్ రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సో ఈ సెక్టర్స్లో ఇన్వెస్ట్ చేయండి లాంగ్ టర్మ్ అప్రోచ్తో. ఎటువంటి డిప్ వచ్చినా మళ్ళీ ఇన్వెస్టర్స్ అటువంటి స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసినట్లయితే ఒక మంచి పోర్ట్ఫోలియో తయారు చేయడానికి అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. ఇవి వారం బిజినెస్ వీకెండ్.